ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక విషయానికి వస్తే, హనుమాన్ మూవీ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన హనుమాన్ మూవీ భారీ విజయం సాధించింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. లాంగ్ రన్లో ఎంత లేదన్నా ఈ మూవీ 100 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నా కూడా ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే హనుమాన్ సక్సెస్ సాధించడంతో బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్పై అందరిలో ఆసక్తి పెరిగింది. అన్స్టాపబుల్ ఫస్ట్ సీజన్లోనే బాలయ్య ప్రశాంత్ వర్మ మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ చనువుతోనే ప్రశాంత్ వర్మ ఒక స్టోరీ లైన్ను బాలయ్యకు వివరించారట. ఆ స్టోరీ లైన్ బాగుండడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పేశారట బాలయ్య. ఈ డైరెక్టర్ బాలయ్య గారి కోసం ఇప్పటికే ఒక అద్భుతమైన స్టోరీని రెడీ చేయడం జరిగిందట. కానీ హనుమాన్ మూవీ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే బాలయ్యను కలవాలని అనుకున్నారట. ఆయన అనుకున్నట్లే హనుమాన్ మూవీ భారీ విజయం సాధించింది. దీంతో బాలయ్యను కలవడానికి ఈ డైరెక్టర్ సిద్ధమవుతున్నాడు. ఈ స్టోరీలో కూడా హీరోకు అద్భుతమైన శక్తులే ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీతో ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా సినిమా చేయలేదని ఇప్పటికే ప్రశాంత్ వర్మ వెల్లడించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య గారిని చాలా కొత్తగాను డిఫరెంట్గాను చూపిస్తాడట ఈ డైరెక్టర్. దాదాపు 150 కోట్లకు పైగానే ఈ మూవీ బడ్జెట్ ఉంటుందని అంచనా వేశారు. 50 కోట్ల బడ్జెట్తో హనుమాన్ మూవీని ఇంత అద్భుతంగా తెరకెక్కిస్తే, ఇక 150 కోట్ల బడ్జెట్తో బాలయ్య సినిమాను ఇంకెంత అద్భుతంగా తెరకెక్కిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ డైరెక్టర్ బాలయ్య గారికి స్టోరీ చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. ఈ స్టోరీ గనుక బాలయ్య గారికి నచ్చిందంటే ఆయన 110వ సినిమాగా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ కాంబినేషన్పై నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.